పటాన్చేర్ మండలం చిట్కుల్లో నూతన పాలకవర్గం కొలువుతీరింది. సర్పంచ్గా నీలం మధు ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, ప్రజలు నమ్మకంతో ఆశీర్వదించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామాభివృద్ధి తన ధ్యేయమని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని చెబుతున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ శంకర రవీందర్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీ గారు, ముఖ్యంగా ఏకగ్రీవ సర్పంచ్ కావడానికి మా గురువారి మల్పాగడ్డి గారు శాసనసభ్యులు వాళ్ళ సహాయకారాలు తీసుకుని ముందుకెళ్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు వాళ్ళ ప్రమాణ స్వీకారం చాలా సంతోషం. అందరూ మంచి చదువుకున్న వాళ్ళు, గ్రామ పంచాయతీ సభ్యులు ఉన్నారు, సభ్యురాళ్ళు ఉన్నారు, ఉప సర్పంచ్ కానీ, ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ వాళ్ళు చెప్తున్నట్టు వంటి మాటలు చూస్తుంటే, ఉత్సాహంగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సర్పంచ్ పదవిని చేపట్టడానికి ఒక తపన ఉండాలి. ఆ తపనను నేను ముందుకు తీసుకెళ్తానంటే ఆశయం నెరవేర్చాలి. దాన్ని రాష్ట్ర వారికి ఇదే స్థాయిలో తీసుకెళ్లి ఈ గ్రామాన్ని పటాన్చేరు గ్రామ మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీ నిలబెట్టి హరితారం కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు కనుక ప్రజలకు అందే రీతిలో డెవలప్మెంట్ విషయానికి వస్తే అన్ని రకాలుగా కానీ ముందుకు తీసుకెళ్తూ, ముఖ్యంగా పోయినసారిగా అడిగిన ఎన్నికల మొదలుపెట్టి ఎంపీటీసీ రాజాగారు ఉప సర్పంచ్ ఉండి ఈ గ్రామంలో సంబంధించిన టెంపుల్స్ కానీ ఈదుగాలు కానీ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం మీద మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గురువు గారైన మైపాలన్న గారు, ఆయన కృషితోటి నేను ఏకగ్రీవంగా సర్పంచ్ చేసిండు. గ్రామంలో అందరి పెద్దల్ని కలుపుకొని గ్రామం నా మీద పోటీ చేసిన చినరాములు యాదవ్ గారిని, ఎంపీపీ కాక శ్రీశైలం యాదవ్ని, అదేవిధంగా కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని, గ్రామంలో సంబంధించిన ప్రతి ఒక్క పెద్ద మనుషులందరూ కలిసి నన్ను ఇనామ్వాస్ సర్పంచ్ చేశారు. ఆ ఇనామ్వాస్ సర్పంచ్ చేయడానికి ముఖ్య కారకుడు మా మైపాలన్న ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు పటాన్చేరు గారు. తనపై నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ మాట్లాడుతూ, ముత్తంగి గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తానన్నారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, నిరుద్యోగం వంటి సమస్యలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తానన్నారు. మరియు గౌరవ సర్పంచులు, సర్పంచ్ గారు ఉపేంద్ర కాక గారు, మరియు ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్లు, మరియు గ్రామ పెద్దలకు, గ్రామ చిన్నలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నేను నమస్కరిస్తూ, మన గ్రామ సమస్య గురించి, గ్రామం గురించి చెప్పాలంటే, మన గతంలో మన ఉపేంద్ర కాక గారు సర్పంచ్ చేశారు. సర్పంచ్ చేసిన అనుభవం ఉంది. మరి వాళ్ళ దాంట్లో నేను ఒక మెంబర్గా రావడము నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. గ్రామ పంచాయతీ సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన, నాకు సహకరించిన నా మిత్రులకు, మరియు నాతో పాటు ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడిన లింగారెడ్డి గారికి, మరియు మాజీ సర్పంచ్లకు, మరియు మాజీ ఎంపీటీసీలకు, మాజీ వార్డు మెంబర్లకు, మరియు నాకోసానికి ప్రతి ఒక్కరు సైనికుల్లాగా పనిచేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి నా ఇంట ఉండి, నాకు ఇళ్ళ వేళలు నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న నా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రామేశ్వరం బండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ ధరణి అంతిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సర్పంచ్గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ధరణి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తానన్నారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంతిరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి, గూడెం యాదమ్మ సహా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలు నెరవేరుస్తాను చెప్పి
అని అంతరేట్ అన్న మాకు ఒక 15 సంవత్సరాల సంత పరిచయము. కాబట్టి రామేశ్వరం బండి అంటే మాకు కూడా అభిమానం ఎక్కువ ఉంది. అప్పుడు మేము ఎలక్షన్లలో ఇవ్వటప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మనకు చాలా మెజార్టీ ఇచ్చింది అంతరేట్ అన్న. ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు వాళ్లకు మేము ఏది చేసినా వెనుకనేని కానీ మేము వాళ్ళకు ఏది అడిగినా లేకుండా కానీ వర్కులు కానీ ఏది కానీ కూడా మాకు ఎమ్మెల్యే గారు ఈ గుడి కట్టించింది కూడా ఇప్పుడు ఉన్న లోడ్ ఎమ్మెల్యే గారిది, ఇది ఆయనే కట్టించిన దీన్ని. కాబట్టి ఆయన సహకారాలతోటి ఎన్ని అయినా అభివృద్ధి కార్యక్రమాలు రామేశ్వరం బండకు ఏది లేదనుకుంటా 2-3 సంవత్సరాలల్లో అన్ని వర్కులు చేసి వార్డ్ సభ్యులతోటి కలిసి మెలిసి మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లతోటి కానీ పెద్దలతోటి చిన్నలతోటి అందరితోటి విలేజ్ వాళ్ళతోటి కూర్చొని మీటింగ్ పెట్టి ఏది లేదనుకుంటా ముందంజలో ఉండి మేము దీనికి ఎందుకంటే మాకు ప్రజలు అండదండ మాకు ఉన్నది కాబట్టి దాని దగ్గరికి మమ్మల్ని గెలిపించడానికి వాళ్ళకి ఏదైనా సరే వర్కులు సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ